రాష్ట్రంలో వరుణ దేవుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అత్తలాకుత్తలమవుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుండటంతో జలమయమయ్యాయి ప్రధాన రహదారులన్నీ. చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి 65పై వరద నీరు పొంగి పొర్లుతోంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకనిగూడెం వద్ద పాలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా రామాపురం ఎక్స్ వద్ద వంతెన కుప్పకూలింది. పరిస్థితులు భయానకరంగా ఉండడంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసర అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులు అలర్ట్ ఆల్టర్నేటివ్ రూట్స్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారు హైదరాబాద్ చౌటుప్పల్ చిట్యాల నరకట్పల్లి నల్గొండ మిర్యాలగూడ పిడుగురాళ్ళ గుంటూరు విజయవాడ వెళ్లాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేవారు హైదరాబాద్ చౌటుప్పల్ చిట్యాల నకరికేల్ అరవపల్లి తుంగతుర్తి మద్దిరాల మరిపేడ బంగ్లా ఖమ్మం మీదుగా వెళ్లాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. రైట్, ఇక వర్ష బీభత్సంలో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లా పరిస్థితి అయితే మరింత అద్వానంగా ఉందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ జిల్లా చుట్టూ కూడా రహదారులన్నీ వరద బీభత్సంతో ముంపుకు గురయ్యాయి. దీంతో అసలు వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు వాహనదారులకు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా ఉంది అక్కడ వరద ప్రవాహం, ఇదంతా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చినట్టు మా ప్రతినిధి ఉపేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉపేంద్ర. ఎస్ విజయ్, ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా అత్తలాకుత్తలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు రహదారులు కూడా దిగ్బంధం అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అటు వాగులు వంకలు పొంగి పొర్లడంతో మాత్రం పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు అటు ఖమ్మం మీదుగా రాజధాని హైదరాబాద్ విజయవాడకు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దీంతో ఖమ్మంలోని పలు లారీలు బస్సులు అయితే ఇక్కడే నిలిపివేశారు. ఇక ఖమ్మం మీదుగా మున్నేరు ప్రవాహం పెరగడంతో అటు బైపాస్ లోని మున్నేరు బ్రిడ్జి నుంచి రాకపోకలు కూడా నిలిపివేశారు. ఇక పాలేరు జలాశయానికి రికార్డు స్థాయిలో ఎప్పుడూ రానిటువంటి వరద నీరు పోటెత్తడంతో రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. దీంతో అనూహ్యంగా ఏదైతే మొత్తం దాదాపుగా 23 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ఒక్కసారికి 27 అడుగులకైతే చేరడంతో మాత్రం అటు పాలేరు నాకినగూడెం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రత్యేకంగా పర్యటన చేస్తూ వారందరికి కూడా సహకారాలు అందించేందుకు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇక పాలేరు ఏదైతే పాలేరు రిజర్వాయర్ జలాశయం గ్రామ సమీపంలో ఉన్నటువంటి లోతట్టు ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే ఇళ్లను అయితే ఖాళీ చేసి బయటకు పంపించారు. ఇక పాలేరు అలుగు ద్వారా వస్తున్నటువంటి నీరు అటు ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై నుంచి వరద దయనీయంగా అంటే భయంకరంగా ప్రవహించడంతో అటు పోలీసులు కూడా అటు రహదారిని కూడా రాకపోకలు కూడా నిలిపివేశాయన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కొందరు ముదిగొండ నేలకొండపల్లి మీదుగా కోదాడ నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం వరకు ప్రయాణాలు సాగించిన ఆ తర్వాత కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలు నిలిపివేసి దిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలోని మున్నేరు బైపాస్ బ్రిడ్జి చెంతకు మున్నేరు వరద నీరు రావడంతో మున్నేరు బ్రిడ్జి ఊగింది. బ్రిడ్జి కొంత పగుళ్లు రావడంతో సాయంత్రం నుంచి కూడా పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికీ కూడా పరిస్థితి చక్కదిద్దకపోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మదిరాలో బోనకల్ మదిర నుంచి పెనుగొంచిపోలు వైపు వెళ్లే రోడ్లు నీరు చేరడంతో అటు విజయవాడ వెళ్ళిపోయే వాహనాలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఇక జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఇటు విజయవాడ మహాబాద్ జిల్లాలకు కే సముద్రం వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో ఖమ్మం మీదుగా వెళ్లవలసినటువంటి పలు రైళ్లను కూడా నిలిపివేశారు. ఇక మదిరలో నిలిచినటువంటి పలు రైళ్లను కూడా వెనక్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. రైళ్లు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సింహపురి అదే విధంగా పద్మావతి ఎక్స్ప్రెస్ లను ఖమ్మం రైల్వే స్టేషన్ లోనే నిలిపివేశారు. వారందరికి కూడా అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు వారందరికి కూడా ఆహారాన్ని అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక
ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే పాలేరు మున్నేరు అదే విధంగా ఇటు వైరా రిజర్వాయర్ పూర్తిగా ఏదైతే నిండిపోవడంతో అయితే ఆ రహదారులంతా కూడా పూర్తిగా దిగ్బంధనలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేషనల్ హైవే 65 వద్ద కూడా భారీగా గన్లు ఏర్పడడంతో అక్కడ కూడా రాకపోకలు అయితే నిలిపివేశారు. ఇటు పాలేరు నుంచి వస్తున్నటువంటి వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో అటు రామాపురం క్రాస్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోదాడ సూర్యాపేట సరిహద్దు దగ్గర ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లు కూడా పూర్తిగా తెగి రోడ్డు మీద పడడంతో అటు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు జిల్లా మొత్తం కూడా దిగ్బంధంలో ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 127 గ్రామాలకు పూర్తిగా జిల్లాతో సంబంధాలు అయితే తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి రహదారులు అంతర్గత రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇళ్లలో దాదాపుగా ఇళ్ళు మొత్తం కూడా మురిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 180 గ్రామాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఇళ్ళు ఏదైతే చిన్న చితుక ఇళ్ళు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం నగరంలో గుర్తు చూసుకుంటే ఖమ్మం నగరంలో దాదాపుగా సార్దీనగర్ మోతీనగర్ బొక్కలగడ్డ అదేవిధంగా ఎఫ్సీ గోడౌన్ ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగినవి. దాదాపుగా 8-4 అంతస్తులు ఉన్నటువంటి భవనం దాదాపుగా 2 అంతస్తుల వైపు కూడా నీరు రావడంతో వారంతా కూడా ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 9 మంది అయితే మున్నీరు ప్రవాహంలో చిక్కుకోవడంతో వారందరినీ కూడా అటు అధికారులు అయితే అతి కష్టం మీద రాత్రి 12 గంటలకైతే వాడిని రెస్క్యూ టీం ద్వారా అయితే అంటే వెలికి తీశారు. వారిని అయితే సురక్షితంగా బయటకు తీశారు. ఇక మున్నీరు ప్రవాహం ఇది పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతంలో నాకినగూడెం గ్రామానికి చెందినటువంటి ఒక కుటుంబం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో వారు దాదాపుగా 6 గంటల పాటు అక్కడ ఆర్తనాదాలు చేస్తూ వారి ఇంటిపై రేకులు ఎక్కి నిలబడ్డ పరిస్థితి అయితే ఉంది. వారందరినీ కూడా కాపాడే పరిస్థితి అయితే లేకపోవడంతో వారంతా నీళ్లలో కొట్టుకుని పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే హైదర్సాయిపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఓ తండాను పూర్తిగా 120 కుటుంబాలు ఉంటే ఆ గ్రామాన్ని మొత్తం కూడా నీరు చుట్టుముడడంతో ఆకేరు పాలేరు బుడమేరు పూర్తిగా నీటితో గ్రామాన్ని చుట్టుముడడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అటు ఏదైతే బట్టి విక్రమార్క కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారంతా పర్యటనలు చేస్తున్నారు. వారందరికి కూడా చీత్కారాలు కూడా ఎదురవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఎలక్షన్స్ టైంలోనే వస్తారు, కనీసం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా మేము తిండి తిప్పలు లేకుండా ఉంటే మమ్మల్ని కనీసం రెస్క్యూ టీమ్ ద్వారా కూడా రక్షించే ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పలు అంటే అంతర్రాష్ట్ర జాతీయ రహదారులను కూడా దిగ్బంధం చేశారు. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా నిండుకునే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో వారందరినీ కూడా సహాయ సహకారాలు అందించేందుకైతే అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 4 రైళ్లు ఏదైతే పద్మావతి సింహపురి అదేవిధంగా శేషాద్రి ఎక్స్ప్రెస్ పూర్తిగా ఇక్కడే నిలిపివేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ట్రాక్లు అంతా కూడా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ నుంచి ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి అటు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ పునరుద్ధరణ చేయాలి, ఇక్కడ కూడా ఎటువంటి విద్యుత్ సరఫరా లేకుండా చూడొద్దు అంటే ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే సూచించిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అధికారులు కూడా చేస్తున్నప్పటికీ అధికారుల సమన్వయం అటు పోలీసు రెవెన్యూ ఇటు సిబ్బంది అదే సిబ్బందితో సమన్వయ లోపంతో మాత్రం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఎవరు కూడా కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఏదైతే పలు సిగ్నల్ ఏదైతే వాళ్ళ ఫోన్లకు సంబంధించిన పూలు సిగ్నల్స్ కూడా పడిపోవడంతో వారందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఏదైతే బాధితులు మాత్రం ఆర్తనాదులు మాత్రం వర్ణనీత వర్ణనాతీతంగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
ఏదైతే అటు మహాబాద్ కు సంబంధించి వరంగల్ కు ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి మహాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఆఖీర్ పూర్తిగా వరద ప్రవాహంతో అయితే వస్తుండటంతో ఆ రహదారులు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇప్పటికీ నిన్న సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు కూడా అటు జల దిగ్బంధంలో ఉండటంతో దాదాపుగా 12 గంటల పాటు అయితే అందులో ప్రయాణికులు అయితే ఉన్నారు. కనీసం మాకు తాగునీరు అందించలేదని చెప్పేసి అయితే వారి ఆర్తనాదాలు ఏంటంటే మాత్రం గుండె తరుకుపోయే విధంగా ఉందని చెప్పేసి అయితే బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ టీవీలో చూస్తున్న వారంతా కూడా ఆ టీవీలు కత్తుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ విషయం, ఏ ఘటన గురించి వినాల్సి వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు వర్షపాతం ఉందన్న నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి చూసిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో మాత్రం అయితే ప్రాణాలు పెట్టుకుని అయితే జీవిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికీ పలు గ్రామాలు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలేరు, అదేవిధంగా వైరా రిజర్వాయరు, అదేవిధంగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే వారందరికీ కూడా ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ, ఇందిరానగర్, సారథినగర్, అదేవిధంగా మోతీనగర్, ఇటు వెంకటేశ్వర నగర్ కు సంబంధించినటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు మదిరకు సంబంధించిన వారందరినీ కూడా మదిరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హడ్యతండ, గోర్లపాడ తండ తదితర గ్రామాలకు సంబంధించిన వారందరినీ కూడా అటు జిక్కపల్లికి సంబంధించిన వారందరినీ కూడా ఇటు కూసుమంచి ప్రభుత్వ పాఠశాలకు, అదేవిధంగా తెల్లదారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అందరికి కూడా తాగునీరు, అదేవిధంగా భోజన సదుపాయం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే తుమ్మల నాయకులు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ప్రత్యేకంగా పర్యటన చేస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా మేమంతా ఉంటామని చెప్పేసి పర్యటనలు చేస్తున్నారు. వారందరికి కూడా భరోసా కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో మాత్రం 3 మంత్రులు ఏటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క 3 మంత్రులు ఉండి కూడా తమను కనీసం ఆదుకోలేదని చెప్పేసి అయితే బాధితులు అయితే తమ గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దయనీయ పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం మున్నేరు వాగు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్, మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పలు కాలనీలు కావచ్చు, పలు గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా పూర్తిగా నీటి మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మునిపెన్నడూ లేని విధంగా దాదాపుగా 34 అడుగుల పైచిలకు కూడా ఇటు ప్రవాహం వస్తుండటంతో వారంతా కొంత ఆందోళన చెందారు. రాత్రి 12 గంటల తర్వాత కొంత అటు మున్నేరు కూడా కొంత శాంతిస్తూ క్రమక్రమంగా తగ్గుతూ ఉండటంతో వారంతా కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ మాత్రం ప్రవాహ ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 24 గంటలు కూడా ఇటు వర్షం ఉందని వాతావరణ శాఖ వర్షం ఉందని చెప్పడంతో మాత్రం వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలించినప్పటికీ తమ విలువైన వస్తువులు తమ అన్ని కూడా పోగొట్టుకున్నామని చెప్పేసి అయితే వారు పునరావాస కేంద్రాల్లో గోడును వెళ్ళబోసుకుంటున్నారు. కనీసం కొంతమంది ఏదైతే చూడటానికి ఏదైతే ఇక్కడ మున్నేరు వస్తుందని చెప్పేసి చూడటానికి వెళ్ళిన వారు కూడా అటు ప్రవాహంలో చిక్కుకోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు NDRF బృందాలు శ్రమిస్తున్నప్పటికీ అటు కొంత ఆటంకం అయితే ఏర్పడుతుంది. వర్షం అటు విధంగా ఆకాశాలు మేఘావృతమై వర్షం పడుతుండటంతో వారంతా కూడా కొంత అటు సహాయక చర్యలకు కూడా కొంత ఆటంకం అయితే ఏర్పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే అటు ఏదైతే ఏపీ నుంచి రావాల్సినటువంటి అంటే NDRF సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా పంపిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ ఇటు మంత్రులు కూడా వాటిని సమన్వయం చేస్తున్నప్పటికీ కూడా అవి రాకపోవడంతో వారంతా కొంత 4 ప్రాణాలు అయితే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపించింది. ఇక స్థానికులు మాత్రం తెగును చాటి స్థానికులు మాత్రం కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు మాత్రం చేతులెత్తారు అనేది మనం చెప్పుకోవచ్చు. విజయ్, మొత్తంగా చూసుకుంటే జిల్లాలో దయనీయ పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అటు సీఎం ద్వారా అటు అంటే ఇక్కడ ఉన్న మంత్రుల ద్వారా సీఎం కూడా ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా అయితే తెలుసుకుంటున్న పరిస్థితి జిల్లా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరో 24 గంటలు మాత్రం ఈ వర్ష నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.